ఈ సంవత్సరం ఏదైతే ప్రతి సంవత్సరం నేను రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న ప్రతి సంవత్సరం రావటం, మా కోరిక రొట్టి పట్టుకోవటం, ఏదైతే మేమందరం కూడా చిరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని 10 సంవత్సరాల నుంచి చేసిన పోరాటం, ఈ సంవత్సరం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే సారథ్యంలో మొట్టమొదటే రొట్టెల పండుగ రావటం మా అందరికీ కూడా ఒక సంతోషమైన ఇది. ఈ పండుగ ఈసారి మీరు ఏర్పాట్లు కానీ అన్నీ కానీ పరిశీలిస్తే గతంలో టెండర్లు పిలిస్తే అప్పటికప్పటికే మనకి పండుగ ఫలానా టైంలో వస్తుందని తెలిసినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా ఏం చేసుకోవాలా అని చెప్పి టెండర్ని పిలుచుకొని చేయాల్సింది పోయి హడావుడిగా ఇప్పుడు కూడా ఆ 10 రోజుల్లో మొత్తం ఇక్కడే తిష్టవేసి ఏదో మీడియా ప్రచారము రచ్చరచ్చలుగా చేసుకొని నామినేషన్ పద్ధతిలో 1 లక్ష రూపాయలు ఒక పండుగ డబ్బులు తినే కార్యక్రమం కూడా అనేక సార్లు చూసాం పేపర్లో పత్రికల్లో కూడా. ఏదైతే దర్గాల్లో ఫలాన్ వాటికి డబ్బులు తీసుకున్నారని రకరకాలు ఎన్నో చూసాం, కానీ ఈ సంవత్సరం 2 నెలలకు ముందు నుంచే ఒక ప్రణాళికతో అన్నీ కూడా ఒక ట్రాన్స్పరెన్సీలో టెండర్లు వెళ్ళటం, ప్రతి చిన్న పని కూడా టెండర్ పిలిచి గతంలో కన్నా ఈరోజుకి ఉన్న పత్రికా విలేకరులందరూ కూడా ఉన్నారు, గతంలో కన్నా ఎక్కడ తగ్గకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయటం జరిగింది. ఏదైతే ఈ రూముకి సంబంధించి మానిటరింగ్ చేయటం, ఎవరైనా ముఖ్యులు వస్తే ఇక్కడ కూర్చునే కార్యక్రమం, గతంలో అయితే దీనికి ఒక యాంటీ రూము దానికంటూ ఏసీ ఈ విధంగా ఖర్చు చేసేవాళ్ళు, అవన్నీ కూడా తగ్గించుకొని ఏదైతే భక్తులకి సంబంధించిన ఏదైతే ఇది తీసుకుంటే కూడా గతంలో కన్నా ఈసారి పెద్దది వేసి, ఎందుకంటే ఈసారి మేము ఒకటే ఆలోచన భక్తుల శ్రేయస్సు, భక్తుల మీద ఎక్కువ దృష్టి సారించాం, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అన్న దాని మీద ఎక్కువ దృష్టి సారించాం తప్ప మాకు సౌకర్యాల గురించి ఇక్కడ ఆలోచన చేయలేదు. ఈ పండుగకి 11 రాత్రిన అంటే 12 తెల్లవారుజామున ఏదైతే గంధమహోత్సవం కార్యక్రమం ఉంటుంది, ఈసారి 1 లక్షలాది మంది పోయినసారి కన్నా కూడా ఎక్కువ వస్తారని ఆశిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా కూడా పూర్తిగా ఇక్కడే కాకుండా బయట ట్రాఫిక్ దగ్గర నుంచి అన్నీ కూడా అధికార యంత్రంగా కూడా చేస్తూ ఉన్నాం. రేపటి నుంచి మున్సిపాలిటీలో ఉన్న 5 మంది జిల్లాలో ఉన్న 5 మున్సిపాలిటీల కమిషనర్లు కూడా ఘాటు పర్యవేక్షణకి నుంచి బాధ్యతలు చేపడతారు. ప్రతిదానికి కూడా ఏ శాఖ ఏ కార్యక్రమానికి ఎవరెవరు బాధ్యత అన్నది కూడా వాళ్ళందరికీ కూడా పలాన్ శాఖల వారీగా కూడా వాళ్ళందరికీ కూడా విభజన చేయడం జరిగింది.